అరేబియా సముద్రంలో ఏర్పడిన అత్యంత తీవ్ర తుఫాను బిఫర్ జాయ్ గుజరాత్ తీరాన్ని తాకింది. పాకిస్తాన్లోని కరాచీ, గుజరాత్లోని కచ్ జిల్లాలోని మాండ్వి మధ్య ఇది తీరాన్ని దాటుతోంది. అత్యంత తీవ్ర తుఫానుగా బలపడిన బిఫర్ జాయ్ తుఫాను పూర్తిగా భూభాగంపైకి చేరేందుకు ఈ అర్ధరాత్రి వరకు సమయం పడుతుందని ఐఎండీ వెల్లడించింది. ప్రస్తుతం ఈ తుఫాను గంటకి 15 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. తుఫాను ప్రభావంతో గుజరాత్ తీరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉధృతంగా ఈదురుగాలులు వీస్తున్నాయి. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. తుఫాన్ ప్రభావంతో గంటకి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని ఐఎండీ పేర్కొంది. ఇప్పటికే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల నుంచి 94,000 మందిని ఖాళీ చేయించారు. ప్రధాని నరేంద్ర మోడీ తుఫాన్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఎక్కడికక్కడ ఎస్టీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాల్ని పెద్ద సంఖ్యలో మోహరించారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, అక్కడ ఎలా ఉంది పరిస్థితి? ఆల్రెడీ అమిత్ షా కూడా అదే పనిలో ఉన్నారు. అక్కడ ఎలా ఉంది పరిస్థితి బిఫర్ జాయ్ తుఫాన్ ఎఫెక్ట్? అయితే ఇక బిఫోర్ జాయ్ తుఫాన్ గుజరాత్ ని కురిపేస్తుంది. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ తుఫాన్ తలుస్తుంది. ద బిగ్గెస్ట్ సైక్లోన్ ఇండియాలో ఇది ఉంది. అది ఏదేమైనా సరే ఇక్కడ దాదాపుగా ఇక్కడ ఈ తుఫాన్ దాటికి దాదాపుగా ఇక్కడ ఇళ్ల కప్పులన్నీ కూడా ఎగిరిపోయినాయి. దాదాపు ఇక్కడ బిజయ్ తుఫాన్ దాటికి రాకాకలవుల ద్వీపక్షం అమ్రేలీలోని మోరంగిలో 100కు పైగా ఇళ్లపై కప్పులు ఎగిరిపోయాయి. పై కప్పులు పడటం వల్ల పలువురు గాయపడ్డారు. మరోవైపు బిఫోర్ జాయ్ తుఫాన్ దీపస్తున్న నేపథ్యంలో నవసారి జిల్లాలో అన్ని పాఠశాలకు సెలవులు ప్రకటించారు జిల్లా కలెక్టర్. అయితే ఇది గుజరాత్ లోని కచ్ అలాగే దక్షిణ రాజస్థాన్ ప్రాంతంలో తీవ్రంగా ఉంటుందని చెప్పేసి ఎన్డీఆర్ఎఫ్ ఐజీ నరేంద్ర సింగ్ గుంజాలా తెలిపారు. తుఫాన్ కారణంగా ఇంకా భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. అయితే ఈ బిఫోర్ తుఫాను తీరం దాటే ప్రక్రియ గుజరాత్ లోని సౌరాష్ట్ర కచ్ ప్రాంతాల్లో మొదలైంది. మరి ఈ అర్ధరాత్రి వరకు కొనసాగుతుందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పింది. తుఫాన్ గుజరాత్ తీరాన్ని తాకడం వల్ల మాండ్వీలు ఈదురు గాలితో కూడిన వర్షం కురుస్తోంది. భుజ్లో బలమైన గాలులతో పాటు భారీ వాన పడుతుంది. దేవభూమి ద్వారకా, జామ్నగర్ లో తుఫాన్ ప్రభావం కనిపిస్తుంది. దామన్ ప్రాంతంలోని సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా ఉంది. తాజా పరిస్థితిపై కేంద్ర హోంశాఖ అధ్యక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఈ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలోని ఎన్డీఆర్ బృందాలు అన్ని కూడా పనిచేస్తున్నాయి. మరి అమిత్ షా ఎప్పటికప్పుడు ప్రధానికి తాజా పరిస్థితిని వివరిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాజా పరిస్థితిపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. ఆయన సొంత రాష్ట్రం గుజరాత్ కావడంతో ఇక అక్కడ తుఫాన్ దీపస్తంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ కేంద్రం పూర్తి దృష్టిని సారించింది. ఇక్కడ గుజరాత్ లో పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకొని అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పరిస్థితిపై వాతావరణ శాఖ ఇచ్చిన నేపథ్యంలో పలు ప్రాంతాల నుంచి ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టడానికి ఎన్డీఆర్ఎఫ్ దళాలను, సిఆర్పీఎఫ్, పారామిలిటరీ ఫోర్సెస్ కూడా రంగంలోకి దిగాయి. ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి కేంద్రం చెప్తుంది. సముద్ర తీరం కలిగినటువంటి 8 జిల్లాల్లోని 94,427 మందిని తాత్కాలిక శిబిరాలకు తరలించారు. ఈ 8 జిల్లాల్లో తుఫాను ప్రభావిత ప్రజల కోసం 1,521 శిబిరాలను ఏర్పాటు చేశారు. వైద్య బృందాలను కూడా తరచుగా ఇష్టపడి సందర్శించినట్టు తెలుస్తుంది. అయితే బిఫోర్ జాయ్ తుఫాన్ చౌక వడరే సమీపంలోని రాత్రి 9 నుంచి 10 గంటల ప్రాంతంలో తీరం దాటనుంది. ఈ ప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ సమయంలో భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కురుస్తాయని, అలలు 2-3 మీటర్ల ఎత్తులు ఎగిసిపడుతున్నాయని
ఫలితంగా కచ్ దేవభూమి ద్వారకా పోర్బందర్ జామ్నగర్ మోర్బీ జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ సందర్భంగా గంటకు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు చెప్పారు. బీపోజాయ్ తుఫాను అరేబియా సముద్రాన్ని ఈశాన్య దిశలో చెందుతున్నాయి ఉండి సాయంత్రం సమయం నుంచే వరరేవు నైరుతిలో 20 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. అత్యంత తీవ్రమైన తుఫాను దాని గాలులు గంటకు 120 నుంచి 230 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. మరి తుఫాను ఈశాన్య దిశగా కదులుతోంది. ఈ రాత్రి తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. మరి మాండ్వి కరాచీ మధ్య తీరం దాటే అవకాశం కనిపిస్తుంది. మరి ప్రస్తుతం ఈ తుఫాను మాత్రం చాలా వీరమైన తుఫాను అని చెప్పేసి ఇప్పటికే అనౌన్స్ చేశారు. దాంతోపాతు అన్ని రకాల చర్యలను ఇష్ట ప్రాతిపదిక తీసుకుంటున్నారు. పారామిలిటరీ ఫోర్సెస్ ఎన్డీఆర్ఎఫ్ ని అన్ని ప్రాంతాల్లో సిద్ధం చేసి ఉంచారు. థ్యాంక్ యూ రామకృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్. జనసేన అధ్యక్ష